తిరుపతిలో దేవుడి రేట్లు కూడా పెంచుతున్నారు. ఎక్కడ టికెట్ దేవుడి దర్శనం చేసుకోవాలంటే 1,000 నుంచి 2,000 రూపాయలు ఎక్కడ టికెట్ కొనుక్కోవాలా? కానీ ఒక సామాన్యుడికి అందుబాటులో వినోదం కల్పించే సినిమా వీళ్ళకి తక్కువ రేట్ అయిపోతుంది, ఎక్కువ రేట్ అయిపోతుంది అని చెప్పి ఎన్ని నిర్బంధాలు చేసినా ఏమి చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఆపలేకపోయారు. బ్లాక్ బాస్టర్ సినిమా అయింది, చరిత్ర సృష్టించబోతుంది రాష్ట్రంలో. ఈరోజు తెలుగు సినిమా స్థాయిలో అయితే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వడం జరిగింది. అలాగే జన సైనికులు కూడా నిజం చెప్పాలంటే ఎన్ని పరిస్థితులు ఇచ్చినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంతో ఓర్పుతో నేర్పుతో ఎక్కడ చిన్న ఇది లేకుండా ఈరోజు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవ్వడానికి హిట్ అవ్వడానికి కారకులైన ప్రతి సైనికుడికి మనం హ్యాండ్ క్లాప్ చెప్పొచ్చు అందులో అనుమానం అయితే. అలాగే గత 2 రోజుల క్రితం అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిమిత్తం ఫస్ట్ షో రాల్పాలెంలో ఒక ఫస్ట్ షో చేసినప్పుడు మాన ఒక జన సైనికుడికి రాల్పాలెంలో కుడిపూడి మహిమరాజ్ అనే ఒక సామాన్య జన సైనిక కార్యకర్తకి కుడిపూడి మహిమరాజ్ అనే సామాన్య కార్యకర్తకి క్యాన్సర్ వస్తే ఈరోజు మన రాల్పాలెం జన సైనికులు 50,000 రూపాయలు ఇచ్చారు. అది ఒక జన సైనికులుగా సాధ్యం. ఏ రకంగా సాయం చేసినా సినిమా రూపాన చేసినా ఒక సామాన్యుడికి సహాయం చేయాలంటే ఒక జన సైనికులకే సాధ్యం అవుతుంది. జన సైనికులు రేపు భవిష్యత్తులో కూడా భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది, 24లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారని చెప్పి ఈరోజు చెప్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా ఆపలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం కూడా ఎవరు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత సక్సెస్ అవడానికి కారణమైన ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జన సైనికులు వీర మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్ బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం, బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం, బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం, ప్రధానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రధానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సినిమా 27వ సినిమా భీమ్లా నాయక్ సూపర్ బాక్స్ సినిమా సక్సెస్ మీట్ గా కొత్తపేటలో జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా 27వ సినిమా సందర్భంగా 27 కేకులు పట్టుకొచ్చి అత్యద్భుతంగా ఈరోజు కొత్తపేటలో సక్సెస్ మీట్ జరిగింది. భీమ్లా నాయక్ ఎవడరా మనల్ని ఆపేది, ఆపుతారా? పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఎన్నో రకాలుగా బెనిఫిట్ షో లేకుండా రేట్లు అమ్మకూడదు అని చెప్పి ప్రభుత్వం నుంచి పేదలకి అందుబాటులో ఉండాలి అనే మంచి దృక్పథంతో పాపం మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద. సూర్యుడి అడ్డేమో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి జనసేనకి అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వస్తా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మీరు సామాన్యుడికి అందుబాటులో ఉండడానికి నిత్యావసర వస్తువుల గురించి అయితే ఆలోచించలేము. వీళ్ళ సిమెంట్ కంపెనీలు ఉండి 400 రూపాయలు సిమెంట్ బత్త అమ్మినా పర్లేదు కానీ 150 రూపాయలు అవ్వడానికి అయితే వీళ్ళకి చేతులు రావు, సామాన్యుడికి అందుబాటులో ఉండదు. అలాగే ఇసుక ప్రకృతి ఇచ్చిన మన ఇసుక మనం గోదావరి పక్కనుండి
2 kilometers దూరంలో ఉండి 15 నుంచి 20,000 రూపాయలు పెట్టుకుని కొనుక్కునే దౌర్భాగ్య స్థితికి ఇసుకల ఒక లారీ పరిస్థితి అయితే అయిపోయింది. దాని గురించి ఆలోచించారు, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి చూడాలి అని చెప్పి. సామాన్యుడు తినాలి అనే నిత్యావసర వస్తువుల గురించి ఆలోచించరు. సామాన్యుడికి అందుబాటులో ఏది అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడనే గుర్తొస్తున్నాడు. పడుకున్నా కూర్చున్నా లేచున్నా అన్నీ కూడా ఆయన కళలో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గుర్తొస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని మానేసి ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీదే దృష్టి పెడతాం జరిగింది ఈ ప్రభుత్వం అయితే. I'm gonna play the game, yeah.
పవన్ కళ్యాణ్ గారి సినిమా సినిమా పరిస్థితులు మిగతా సినిమాలు పరిస్థితులు పరిస్థితులు